వరంగల్ రూరల్ జిల్లా నరసంపేట మండలం ఇటుకలపల్లి గ్రామంలో ప్రస్తుత 5 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్న సర్పంచ్ సున్నం కొమ్మలు. మనం ప్రస్తుతం వరంగల్ రూరల్ జిల్లా నరసంపేట మండలం ఇటుకలపల్లి గ్రామ సర్పంచ్ ఎస్ అటు సున్నం కొమ్మలు గారి వద్ద ఉన్నాము. నేను ఈ గ్రామంలో బీసీ కార్పొరేషన్ నుంచి లబ్ధిదారుల పేర్లను గ్రామ సభలో అంటే చదవడం జరిగింది. కాలం లోపల ముఖ్యంగా త్రాగునీటికి ప్రియారిటీ ఇచ్చినాం. అవి మా గ్రామానికి సంబంధించి ఆమ్లెట్ తండాలు దాదాపుగా అంటే 6 తండాలు ఉన్నాయి ఆవాస ప్రాంతాలు. అప్పుడు నీటి సోర్స్ చాలా తక్కువగా ఉండే. మేము వచ్చిన తర్వాత పైప్ లైన్లను మెరుగుపరచడం అంటే వెల్ బావిలో పూటికలు తీయించడం తవ్వించి ఆ తర్వాత వాటర్ సోర్స్ పెంచి ట్యాంక్ కనెక్షన్ ఇవ్వడం ఆ పనులు ఎక్కువ చేశాము. ఇప్పుడైతే దాదాపుగా అంటే అది ఎండాకాలం సమీపించి అది ఏప్రిల్ మే జూన్ వరకు నీటి శాతం తగ్గినప్పుడు బయట ప్రైవేట్ బావుల కిరాయి పబ్లిక్ మేము నీరు సప్లై ఇవ్వగలిగినాం. అప్పుకండలో బోర్లు అవకాశాలు తక్కువ ఉండే, వాటర్ సోర్స్ తక్కువ ఉండే, దానికి గాను మేము ఒక 2 మైసమ్మ చెరువు అని దాదాపుగా 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నుండి దాదాపు 250 పైపులు వేసి అక్కడ బోర్ వేసి అక్కడ నుండి వాటర్ లాస్ట్ ఇయర్ ట్యాంక్ సప్లై ఇవ్వడం జరిగింది. తద్వారా నీటి సమస్య ఆపుదండలో తిరిగింది. అట్లానే ఎనుగులదండ, లైన్ దండ, ఎస్సీ కాలనీ, లాలుదండ, నరసింగాపురం, ఇటుకలపల్లి దాదాపుగా పైప్ లైన్లను మేము మెరుగుపరచడం జరిగింది. అయితే మా దగ్గర ఈ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ కి ఒకే గేట్ వాల్ ద్వారా ఒక్కసారి విప్పితే మొత్తం ఊరంతా వాటర్ వచ్చేస్తాయి. అయితే ఈ ఎన్హెచ్ రోడ్ రావడం వల్ల కొన్ని గేట్ వాల్స్ వాళ్ళు తొలగించారు, మళ్లీ వేస్తామని వేయనందున కొన్ని ముఖ్యమైన ప్రాంతానికి అంటే నందనం వీధికి వాటర్ సప్లై కాకపోతే దానికి ప్రత్యేకంగా బావి నుండి పైప్ లైన్ ఇచ్చి వాటర్ సప్లై ఇవ్వడం జరిగింది.